నమస్తే, వెల్కమ్ టు ఛానల్. నేను సౌచన్య. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అయిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు భేటీ అవ్వబోతున్నారు. మరి ఈ భేటీలో ఏ ఏ అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది? వీళ్ళిద్దరు కూడా 31వ తారీఖు కలిసి అమరావతి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ అంశాలకు సంబంధించి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే ప్రసాద్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అయిన తర్వాత మొదటిసారి విపక్ష నేతలు ఇద్దరు కూడా కలవబోతున్నారు, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కూడా అమరావతి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అంటే వీళ్ళు కనుక కలిసి భేటీ అయితే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి అంశాలు చచ్చుకొచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు? సో ఇప్పుడు చూస్తే అమ్మా, ఈ ఎలక్షన్ సందర్భంగాను ఎలక్షన్ అయిన తర్వాత జరిగిన ఈ యొక్క ఘర్షణలు, ఈ హింసాత్మక సంఘటనలు, ప్లస్ రెండోది ఈ సజ్జల కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళందరూ రోజుకు ఒక రకంగా, అంటే ఈ గత 5 ఏళ్ళుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకు అనుకూలంగా ఈవెన్ లోకల్ ఎలక్షన్ కానీ లేకపోతే గత 2019లో కానీ, సో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మీరు చూశారు, ఇటు వైసీపీ బీజేపీ టీడీపీ నాయకులను కానీ లేకపోతే కార్యకర్తలను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఈవెన్ నాయకులను చాలా చోట్ల చాలా సందర్భాల్లో అసలు నామినేషన్ వేయకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. సో ఒక ఏకపక్షంగా ఏ విధంగా అయితే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏకపక్షంగా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. ఒక్కసారిగా గత ఈ బీజేపీ ఇప్పుడు ఇటు జనసేన టీడీపీతో జత కట్టిన తర్వాత ఇటు ఈసీ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు కానీ కొంతమంది ఎవరైతే వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తూ వైసీపీకి అనుకూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంత ఐఏఎస్ ఐపీఎస్లు ప్లస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది అధికారులను కూడా ఈసీ సస్పెండ్ చేయడం జరిగింది. సో సజ్జల గారు కూడా చూస్తే ఇప్పుడు ఈసీ చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం నడుస్తుంది, అది ఇది అని అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఇష్టానికి నడుచుకున్న తర్వాత ఇప్పుడు కాస్త వాళ్ళకి బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా వాతావరణం లేకపోవడం ఒకటి, ప్లస్ ఈ విధంగా రెండవది పోస్టల్ బ్యాలెట్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు లేని విధంగా, దేశవ్యాప్తంగా కూడా లేని విధంగా గత ఎలక్షన్తో కూడా పోలిస్తే గత ఎలక్షన్లో కేవలం 1 లక్ష బ్యాలెట్ల ఓట్లు నమోదవుతాయి, ఈసారి 5 లక్షల ఓట్లు నమోదని. దాంట్లో చూస్తే మీరు దగ్గర దగ్గర 439189 ఓట్లు పోలవడం జరిగింది. సో అధికారులు ఇటు ఈ యొక్క ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి వాళ్ళ మీద ఉన్న ఆగ్రహంతో ఇటు కూటమికి అనుకూలంగా ఓటేశారనే ఒక దుగ్ధతోటి ఇప్పుడు కావాలని చెప్పి ఎవరైతే కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళ వర్గం వాళ్ళు ప్లస్ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించే కొంతమంది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కొంతమంది దాని మీద సీల్ వేయకపోవడం, సంతకాలు చేయకపోవడం, కొంతమంది నిర్లక్ష్యంతో చేయకపోవడం, కొంతమంది మర్చిపోవడం జరిగింది. సో ఆ ఓట్లన్నింటినీ పరిగణలోకి తీసుకోకూడదని ఆల్మోస్ట్ ఇటు హైకోర్టుకి ప్లస్ ఈసీకి కూడా లేఖ రాయడం జరిగింది ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వం. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి నిర్లక్ష్యం వైఖరితో ఏ అధికారైనా సీల్ అయిపోయినా సంతకం చేయకపోయినా కూడా అది వ్యాలిడ్ ఓట్ అవుతే కరెక్ట్గా అది ఏ పార్టీకి వేసినా ఏ గుర్తుకి వేసినా అది వ్యాలిడ్ అయ్యి చిరక్కుండా ఉండి దాని మీద ఏదైనా రాతలు చేతలు ఎటువంటి లేకుండా ఉంటే దాన్ని డెఫినెట్గా పరిగణలోకి తీసుకొని చెప్పినప్పుడు ఒక ఆంధ్రకు మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఏమి వాళ్ళు నిర్ణయం తీసుకోరు కదా. ఆల్రెడీ సీఓ మీనా గారు కూడా అనుకూలంగానే వాళ్ళు వీళ్ళందరూ కూటమి వీళ్ళందరూ అభ్యర్థించడం వాళ్ళని కూడా ఇక్కడ కూడా డిక్లేర్ చేశారు. ఆ విధంగా ఉంటే కూడా అది కేవలం అధికారి యొక్క నిర్లక్ష్యం కాబట్టి ఆ ఓటుని మీరు ఇన్వాలిడ్ చేయొద్దు, దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పారు. సో రెండవది ఇప్పుడు బాబు గారు అమెరికా నుంచి రావడం జరిగింది, వచ్చినప్పుడు ఇవాళ పార్టీ సీనియర్స్తో తీసుకోవాలని జాగ్రత్తలు చేయవలసిన జాగ్రత్తల గురించి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో వైసీపీ నాయకుల యొక్క కుతంత్రాలని కుట్రలను ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పి వాళ్ళు ఓడిపోతున్నామని దుగ్ధతోటి కొన్ని దాడులకు బయలుపడే ప్రయత్నం ఉంది కాబట్టి బూత్ క్యాప్చరింగ్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 31వ తారీఖున బాబు గారు రేపు నైట్ బయలుదేరి అమరావతికి వెళ్తున్నారు. సో 31వ తారీఖున ఏదైతే ఈ చీఫ్ ఏజెంట్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరితో కూడా బాబు గారు మళ్ళీ టెలికాన్ఫరెన్స్ నిర్ణయించి తీసుకోవాలి జాగ్రత్తలు, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఈ వైసీపీ నాయకుల యొక్క దురాగతాలను ఏ విధంగా అరికట్టాలి, సో ఎలక్షన్ అకౌంటింగ్ సందర్భంగా ఏ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ ఉంది.
అది కాకుండా 1వ తారీఖున మళ్ళీ ఇంకొక జోనల్ ఏజెంట్స్ ఉన్నారమ్మా, వాళ్ళందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ ఉంది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలి, ఆ బూత్ లో ఆ యొక్క కౌంటింగ్ సందర్భంగా అనుసరించవలసిన నియమాలు కానీ ఆ పద్ధతులు ఏ విధంగా ఉండాలి అని చెప్పి దానికి ఒక మీటింగ్ ఉంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకున్న 175 అసెంబ్లీ స్థానాలకి 25 ఎంపీ స్థానాలకి కేవలం 120 అబ్జర్వర్స్ మాత్రమే ఉన్నారు. సో ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానానికి ప్రతి ఎంపీ స్థానానికి కూడా ఈచ్ 1 అబ్జర్వర్ పెట్టవలసిందిగా, ఆ సంఖ్యను పెంచవలసిందిగా కూడా బాబు గారు కోరుతున్నారు. సో కాబట్టి పవన్ గారు వీళ్ళ యొక్క భేటీలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎలాగో 4వ తారీఖున రిజల్ట్ ఉంది కాబట్టి, సో రేపొద్దున పార్టీ గెలిచిన తర్వాత ఆ మంత్రి మండలిలో ఎవరికి ఏ స్థానాలు లేకపోతే ఎవరికి ఏ పొజిషన్స్ అనేది ఇప్పుడు అప్రస్తుతం. సో ఓన్లీ కేవలం ఇప్పుడు ఈ యొక్క పోలింగ్ సందర్భంగా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి ఈవెన్ జనసేన వాళ్ళకి కానీ అక్కడున్న పోలింగ్ ఏజెంట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ కానీ ఆ జోనల్ ఏజెంట్స్ కానీ మొత్తం టోటల్గా ఓవరాల్గా ఈ యొక్క బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ వీళ్ళందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేయడానికి బహుశా ఈ నాయకులు ఇద్దరు కూడా ముఖ్యంగా కలవడం జరుగుతుంది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకులను చూసాం ఎలక్షన్ సందర్భంగానూ గొడవ చేశారు, ఎందుకంటే ఓటింగ్ సర్లీ వన్ సైడ్ జరుగుతుందని, ఇటు ఉద్యోగస్తులు ఇటు యువత ఇటు మధ్యతరగతి వాళ్ళు ప్లస్ రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ రెండవది దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ చేయడం, అది నైట్ 12 వరకు కూడా సాగడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా గెలవాలి, సో ఏదో విధంగా మోసాలు చేసి మాయ చేసి బురిడీ కొట్టించాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, సో ఏ అప్రమత్తంగా ఉండడం కోసం ఇటు నాయకుల్ని, సో ఈ యొక్క కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని ప్లస్ ఈ పోలింగ్ ఏజెంట్స్ని ఈ జోనల్ ఏజెంట్స్ని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడానికి వాళ్ళని సంసిద్ధం చేయడానికి ముఖ్యంగా ఈ భేటీ అనుకుంటున్నానమ్మా. ఓకే, సో అంటే అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, పోలింగ్ టైంలోనే చాలా దాడులకి పాల్పడ్డారు కాబట్టి వైసీపీ నేతలు, ఇటు అంటే కౌంటింగ్ టైంలో కూడా ఆ కైండ్ ఆఫ్ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి క్యాడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నారు ఇద్దరు? డిఫరెంట్గా అమ్మా, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఉండాలన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ శుక్రవారం తోటి దేశవ్యాప్తంగా లాస్ట్ ఘట్టమైన ఎలక్షన్స్ కూడా అయిపోతున్నాయి. సో శనివారం నాడు వెంకటేశ్వర దర్శనార్థం అమిత్ షా గారు వస్తున్నారు. సో ఆ సందర్భంగా ఏదో లోకేష్ గారు కూడా తిరుమల తిరుపతిలో వారిని కలుస్తున్నారని కూడా చెబుతున్నారు. సో ఆయన హోం మినిస్టర్ కాబట్టి, కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి బహుశా ఇక్కడున్న రాష్ట్రంలో పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న యొక్క స్థితిగతులు అన్నింటిని కూడా బేరీజ్ వేసుకుని ఇరు నాయకులు కూడా, సో ఫర్దర్గా కూడా ఏదైనా సాయుధ దళాలను కూడా సెంట్రల్ నుంచి పంపించవలసిందిగా కూడా ఇటు అమిత్ షాతో కూడా మాట్లాడడానికి కూడా ముందుగానే వీళ్ళు భేటీ చేసుకుని, సో ఎక్కడెక్కడ సంశాత్మైన ప్రాంతాలు ఉన్నాయి, సో ఎక్కడెక్కడ అదనపు వర్గాలు కావాలి, సో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, సో సజావుగా ఈ కౌంటింగ్ జరగడానికని చెప్పి సో వీళ్ళు చర్చించుకుని తద్వారా కూడా అటు ఈసీని అటు హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని కూడా సో సాయుధ బలగాలను పంపించవలసిందిగా కూడా చర్చించడానికి కూడా ఈ భేటీ ప్రధానంగా మనం అనుకోవచ్చు. సో మరి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిన తర్వాత విపక్ష నేతలు ఇద్దరు కూడా అధినేతలు ఇద్దరు కూడా కలవబోతున్నారు, సో పార్టీ క్యాడర్కి దేశాన్ని దేశం చేయడానికి, సో ఏం చేస్తారు అనేది రాబోయేటువంటి రోజుల్లో అండ్ మీటింగ్ రోజు తెలుసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా.